మూవీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంతే ఛాలెంజింగ్ ఉంటుంది అనేసి హోంవర్క్ చేసేసి వచ్చారు కదా. సో ఫస్ట్ సీన్ ఫస్ట్ తీసిన షార్ట్స్కి లాస్ట్ షార్ట్స్కి డిఫరెన్స్ ఉందని సార్ చెప్పారు. ఏదన్నా రీషార్ట్ చేస్తే నాకు ఆ షార్ట్ మళ్ళీ రీషార్ట్ చేస్తే బాగుండు అనేది అని అనిపించిందా? ఫస్ట్ డే నే ఒక ఎంట్రీ షార్ట్ తీసుకున్నాము. అది దీనికి ఎంట్రీ అది మీరు సినిమాలో చూడాలి. బట్ అది నా ఫస్ట్ షార్ట్ సినిమాలో కాదు, నా అది నేను మూవీలో చేయడం. ఓకే. అప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, కానీ ఇంటికి వెళ్ళి లేదు నా క్యారెక్టర్ అలా ఉండదు, ఇంకా కొంచెం ఎనర్జీతో ఇంకా కొంచెం ఆ యాటిట్యూడ్తో రావాలి. సో మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ సార్కి చెప్పాను ఇది మళ్ళీ చేయొచ్చా అని. ఆయన డెఫినెట్లీ ఆ లిబర్టీ ఇచ్చారు. నేను ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఐ థింక్ ఆ సపోర్ట్ బాగా హెల్ప్ అయింది నాకు. ఓకే. చేయగా దగ్గర నుంచి నేర్చుకున్న వన్ థింగ్, షార్ట్ చూసిన తర్వాత హీ ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ కెన్ బి ఇంప్రూవ్డ్. అది నేను చాలాసార్లు చూశాను. ఓకే. దాట్ కమ్స్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థింకింగ్ అబౌట్ ద షార్ట్. అంటే అది ఇలాగే ఐడెంటిఫై చేయడం అది ఈజీ కాదు. అవును. బట్ అది ఒకసారి చూసి సో చెయ్యి గారికి ఆ టాలెంట్ ఉంది. యా. ఓకే. చూడగానే ఎక్కడ రాంగ్ అయింది ఎక్కడ రైట్ అయింది. రాంగ్ అంటే ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. సో ఇందులో మీరు లాస్ట్ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే ఇందులో మీరు డ్యాన్స్ చేశారు. సో మీకు ఎలా డిఫరెన్స్ అనిపించింది, ఎలా అనిపించింది? అది చాలా బాగా అనిపించింది. ఇస్ ఎ గుడ్ డాన్సర్. యెస్ ఐ నో. డాన్స్ నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. కానీ ఈ సినిమాలో ఒక టెన్షన్ ఉంటుంది చిన్న, ఇక బాగా చేయాలి. కానీ ఎంజాయ్ చేసి చేస్తే అది ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. సో నేను అలాగే ఎంజాయ్ చేసి చేశాను. అండ్ ఈ సినిమాకి మెయిన్ మ్యూజిక్ సార్, అనూప్ గురించి మాట్లాడాలి. సో మీకు బాగా నచ్చిన పాట ఏంటి ఇందులో? నాకోసం యాక్చువల్లీ. ఓకే. నాకు రెండు తన పాటలే నచ్చిన నేను అదే బాగా విన్నాను యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు. యాక్చువల్లీ నా కోసం, నాకు అండ్ కళ్యాణ్ గారికి నేను ఏదైనా చెప్తే ఆ నా కోసం ట్యూన్లో చెప్తాను ఆయనకి. ఇప్పుడు మా కోసం కూడా అలా చెప్తాను. యాక్చువల్లీ క్రైయింగ్ సీన్స్ ఉంటే లంచ్ బిఫోర్ ఉంటే కళ్యాణ్ సార్ లంచ్ తర్వాత కొంచెం నాకు గ్యాప్ ఇచ్చి పిలిచేవారు, బికాస్ ఐస్ సెట్ అవ్వడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా. సో ఒకరోజు నేను అడిగాను, ఇది నా కోసం చేశారా మీరు? ఓకే. అలా అలా మధ్య మధ్యలో. సో మా కోసం ఇప్పుడు ఒక రెండు లైన్స్ కూడా పాడండి ప్లీజ్. అంటే ఇప్పుడు నేను ఈ మాట అడగలేదు అనుకోండి, మా ఆడియన్స్ నన్ను బయటికి వెళ్ళిన తర్వాత అంత మంచి వాయిస్ పెట్టుకొని నువ్వు సాంగ్ అడగలేదా అంటారు. అలా అనరు, అది మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో